మహాపాదయాత్రకు పెద్ద ఎత్తున సంగీమం తెలియజేయడానికి మనతో మంది చాలా మంది రైతులు అలాగే కార్యకర్తలు నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, మీకు ఎలా అనిపిస్తుంది రైతులందరూ మీ ఏరియాకు వచ్చిన? అమరావతి పాదయాత్ర అనేది మాకు ఒక వరంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మంది రాజధాని అనేది లేక పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముసలోడు వరకు మీ రాజధాని ఏదనంటే చెప్పుకునే దిక్కు లేకుండా పోయింది. దానికోసమే ఈరోజు ఈ రైతులు మహాపాదయాత్రకి ప్రతి ఒక్క మహిళమ్మ తల్లికి కూడా నేరాజనాలు పలుకుతూ ఆయన వాళ్ళకి జై జైలు పలుకుతూ స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఘనంగా మేము స్వాగతం పలుకుతున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే అమరావతి మహాపాదయాత్రలో నిజం లేదు, ఇదంతా డబ్బుల కోసం చేసేది అని కొంతమంది అంటారు, మీరేమంటారు? అదంతా ఉత్తి ఆపద్దు అండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ 3 సంవత్సరాలు బట్టి గద్దెక్కిన నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అసత్యాలు మాట్లాడుతాడు, సత్యం అనేది మాట్లాడుతున్నా. మీరు చూసుకోండి, అమరావతి రాజధాని ఎక్కడంటే మనం చెప్పుకోని దుస్థితిలో ఉంటాం. ఆంధ్ర రాష్ట్రాన్ని వెలుగు తెచ్చింది ఒక ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ వెళ్తున్నే తీసేస్తాయి సిద్ధపడ్డాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చేస్తాడు? అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేశాడు, 7 లక్షల కోట్ల అప్పులు. దానికి తీర్చాలంటే సంవత్సరానికి 60,000 కోట్లు వడ్డీ ఇంట్రెస్ట్ రూపంలో పడుతుంది. ఇంకేం బాగుపడతామండి? ఒక్క అమరావతిని మనం నిలబెట్టుకోలేకపోతే ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా మార్పు తీసుకురాకపోతే మనం ఇక మనం జీవితంలో మన ఆంధ్రప్రదేశ్ చాలా అన్యాయం అయిపోతుంది. సార్ మీరు చెప్పండి, అంటే అమరావతి మహాపాదయాత్రలో రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నా సరే, ఇప్పుడు కొంతమంది నేతలు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయకుండా డెవలప్ కానివ్వకుండా కొంతమంది చేసే దుశ్చర్య టీడీపీ వాళ్ళు చేస్తున్నారని అంటున్నారు, మీరేమంటారు దీనికి? దీంతో పార్టీలతో సంబంధం లేదు, అన్ని పార్టీలు కూడా అమరావతి కావాలని కోరుకుంటున్నారు. 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు ఇవాళ కాళ్ళు తరిగి ప్రాణాలు పోయేదట పాదయాత్ర చేస్తున్నారు అమరావతి రాజధాని కావాలని. యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 33,000 ఎకరాల్లో అమరావతి రాజధాని కావాలన్నారు. రాజధాని అభివృద్ధి అయితే ఇక్కడున్న పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి, అనేక రకాల ఇండస్ట్రీస్ వస్తాయి, అనేక రకాల వ్యాపారాలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. అటువంటి రాష్ట్రాన్ని శ్మశానం అన్నాం, ఒక ఇటుకి రాయి పెట్టలేదు అన్నాం. సచివాలయం ఎక్కడుంది? సెక్రటేరియట్ ఎక్కడుంది? మరి మీ అసెంబ్లీ ఎక్కడుంది? ఎన్ని కూడా అక్కడే ఉండను. అక్కడ పరిపాలన చేస్తే శ్మశానం అంటావు, నీకు ఏమైనా మైండ్ ఉందా? నీకు అసలు జ్ఞానం ఉందా? ఈ రాష్ట్రంలో సుభిక్షంగా బతకాలి అని కోరుకుంటే అమరావతి నిర్మించాలి. జై అమరావతి, జై జై అమరావతి. అంటే ప్రభుత్వం వారు ఎన్ని కుట్రలు పొందినా ఏం చెందినా సరే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగానే ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ రైతాంగం, రైతు కూలీలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండే సామాన్య ప్రజానికం కూడా గలమెత్తి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిగానే ఉండాలని చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో వసంత్, అమరావతి గలం.